తోడు భూములు ఇస్తాడు. అవ్వలే ఏమియలే. అందుకే హుజూరాబాద్ లో ఈ హుజూరాబాద్ లో మీకు న్యాయం జరగాలంటే, మీకు న్యాయం జరగాలంటే, మీకు న్యాయం జరగాలంటే, పేదలకు న్యాయం జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఓడిపోవాలి. ఇలా పువ్వు గుర్తు గెలిస్తేనే కేసీఆర్ అహంకారం దెబ్బతింటది. దేనికోసం అయ్యారా మా కారు గుర్తుకు? కేసీఆర్ కుటుంబం త్యాగం చేసిందా? కేసీఆర్ బిడ్డ త్యాగం చేసిందా? కేసీఆర్ కొడుకు త్యాగం చేసిందా? మన పేదలు త్యాగం చేసిరమ్మా, మన పేదలు ఆత్మ బలిదానం చేసిరక్క. పోలీస్ కిచ్చా చేసుకుండక, పోలీస్ కిచ్చా పేదోడు. శ్రీకాంతాచారి చేసుకుండక, శ్రీకాంతాచారి మన పేదోడక. కేసీఆర్ కుటుంబం ఏం చేసిందమ్మా? కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే, మన ఈటల రాజధాని యుద్ధం చేస్తే, మన ఈటల రాజధాని పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇలా కేసీఆర్ కుటుంబం రాజ్యం ఎత్తున్నది. పెద్దోళ్ళ కుటుంబం కానా, పేదల కుటుంబం తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం ఒక్కసారి వచ్చండి. కేసీఆర్ కేటీఆర్ ఏం త్యాగం చేసిండు? కేసీఆర్ లాఠీ దెబ్బతిన్నాడు అక్క చెప్పడక, కవితక్క లాఠీ దెబ్బతిన్నా చెప్పక్క, హరీష్ రావు లాఠీ దెబ్బతిన్నా చెప్పక్క, కేసీఆర్ లాఠీ దెబ్బతిన్నా చెప్పక్క. నా సుమరన్న పేదోడక, నా సుమరన్న చచ్చిపోయినక్క, నా పోలీస్ కిచ్చాడ చచ్చిపోయినక్క, నా శ్రీకాంతాచార్య చచ్చిపోయినక్క, మన పేదోళ్ళు బలిదాలు తెస్తే ఇలా పెద్దోళ్ళు రాజ్యం వెళ్తున్నారు. అడ్డగోలుగా సంపాదించారు, కమిషన్తో సంపాదించారు, అడ్డగోలుగా సంపాదించి ఇవాళ మళ్ళా హుజూరాబాద్ ఎన్నికల్లో వేల కోట్లు లక్షల కోట్లు పట్టి మన ఓటు పైసలిచ్చి ఓట్లు కొని మన 5 సంవత్సరాల దాకా 3 సంవత్సరాల దాకా లాపత్తా లేకుండా ఫామ్ హౌస్ లో ఉండడానికి ఇలా కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నది. పేదోళ్ళందరూ కొట్టాలి. కులాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో, సంస్థల పేరుతో, సంఘాల పేరుతో మన ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. పేదలకు పేదలకు కొట్టాలు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కొట్టాలు వచ్చి కేసీఆర్ రాక్షస ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే పేదోళ్ళందరూ గంప గుత్త ఓట్లుగా మారాలి. మీకు న్యాయం జరగాలంటే ఇక్కడ పూర్తి గెలవాలి. తెలంగాణ మొత్తం ఎదురుస్తున్నారు మా హుజూరాబాద్ అక్కలు, మా హుజూరాబాద్ అన్నలు, మా హుజూరాబాద్ అమ్మలు. ఇక్కడ పేదలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మా తెలంగాణలో మా అందరి పేదల ఉసురు కేసీఆర్ వేసుకుంటున్నాడు. కానీ హుజూరాబాద్ లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే, పువ్వు గుర్తు గెలిస్తే, ఈటల రాజేంద్ర గెలిస్తే కేసీఆర్ అహంకారం దిగుతుంది, కేసీఆర్ కుటుంబం అహంకారం దిగుతుంది. అప్పుడు కేసీఆర్ మీ అందరికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి, ఇలా పూర్తి కొట్టేయండి, పూర్తి కొట్టేయండి. 30 తారీఖు ఓటు గుద్దులు గుద్దుతే టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలి. 2 తారీఖు మొన్ననే దీప దసరాకు గొర్రె పిల్లలు కోసుకున్నాం, కోళ్ళం కోసుకున్నాం. నెక్స్ట్ దీపావళి పెద్ద పండుగ మనకే. ఇదే మడిపల్లి చెరస్తాలో, ఇదే మడిపల్లి చెరస్తాలో 2వ తారీఖు నాడు 2వ